హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న స్పెషల్ వీడియో వచ్చేసి మనకి ప్రాణవాయువు ఇచ్చే మొక్కలకి ఎనర్జీ డ్రింక్ బనానా పీల్తో ఎలా ప్రిపేర్ చేయాలి అని మీకు చూపిస్తాను. దానికన్నా ముందుగా నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకే మొదట నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం రెగ్యులర్గా బనానా యూజ్ చేస్తున్నప్పుడు డస్ట్బిన్లో కానీ లేకపోతే బయట కానీ పారేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మార్నింగ్ నుంచి లేదంటే 2 డేస్ ముందు వరకు ఉన్న బనానా తొక్కలని కలెక్ట్ చేసుకోండి. తర్వాత సిజర్తో కానీ లేదంటే సిజర్ అవైలబుల్గా లేకపోతే నైఫ్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మన బాగా కుళ్ళి బనానా పీల్లో ఉన్న మినరల్స్ అన్నీ మొక్కలకు బాగా చేరుతాయి. ముందుగా మనం పీసెస్లా కట్ చేసుకున్న బనానా ముక్కల్ని మూత ఉన్న డబ్బాలో వేసుకోవాలి. మనం మూత ఉన్న డబ్బానే ప్రిఫర్ చేయాలి. సో మనం ఎనర్జీ డ్రింక్ ప్రిపేర్ చేయడం కోసం వాటర్ని తీసుకుందాం. వాటర్ తీసుకుని మూత లేకుండా అలా వదిలేస్తే దోమ గుడ్లు లేకపోతే ఈగలు గుడ్లు పెట్టేస్తాయి కాబట్టి పురుగులు రాకుండా మనం మూతని క్లోజ్ చేసేయాలి. మూత లేకపోతే మీరు కవర్తో అయినా మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఈ డబ్బాని మనం 10 నుంచి 15 రోజుల వరకు వదిలేద్దాం. దానివల్ల మనకి మనం తీసుకున్న అరటిపండు తొక్కలు అనేవి బాగా కుళ్ళి మొక్కలకి ఫెర్టిలైజర్ అనేది మనకి రెడీ అవుతుంది. సో మనకి ఎనర్జీ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. బనానా చూసారా, మనం 10 డేస్ తర్వాత బ్లాక్గా అయిపోయింది, కుళ్ళినట్టుగా కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇప్పుడు మనం ఒక స్టిక్ కానీ లేకపోతే నైఫ్ కానీ తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి ఫిల్టర్ చేద్దాం. మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకోవడం వల్ల బనానా పీల్ అనేది ఉంటుంది, అది మొక్కల్లోకి వెళ్ళి అది కుళ్ళి అది కూడా మనకి మినరల్స్ ఇస్తుందన్నమాట. ఇందులో పర్టికులర్గా పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి మినరల్స్ బాగా ఉండడం వల్ల మొక్కలకి మంచి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది. మనం 1:2 రేషియోలో వేసుకోవాలండి. మనకి ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ని 1 కప్ వేసుకుంటే 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది కాబట్టి మనం వెజిటేబుల్స్, లీఫ్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఏ ప్లాంట్స్కైనా మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మనకి వీక్ 10 డేస్కి ఒకసారి ఈ బనానా ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్న మొక్కలకి మంచి ఎనర్జీగా ఉంటుంది. మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ అనేవి ఈక్వల్ క్వాంటిటీలో అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కామెంట్ రూపంలో తెలపండి మీకు ఎలా వచ్చింది అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.